శుక్లాం వరదనం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 8/6/2019 జన్మించినటువంటి పాప కానీ బాబు కానీ ఈ యొక్క శనివారం రోజు జన్మించారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి 8/8 కాంబినేషన్లో జన్మించిన వారే ఈ పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 శనికి సంబంధించిన సంఖ్య, అదే సంఖ్యలో మళ్ళా డెస్టినీ నెంబర్ కూడా 8 అవ్వడం వలన 8/8 కాంబినేషన్లో జన్మించిన వారు ఈ యొక్క సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలలో అగ్రగామిగా నిలుస్తారు, చదువులో టాపర్గా నిలిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు పెరుగుతున్న కొద్ది తల్లిదండ్రులకు గొప్ప అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క 8/8 కాంబినేషన్ కూడా మన భూమండలంలో కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి కాంబినేషనే 8/8 కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్లో కనుక పుట్టినప్పుడు వాళ్ళ బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్కి సరైన సంఖ్యాబలం ఉన్న పేర్లను కనుక నిర్ణయించినట్లయితే వాళ్ళు మంచి అద్భుతంగా ముందుకు రాణిస్తారు. చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఎక్కడైనా కూడా ఎలాంటి ఎదురుచూపు లేకుండా కూడా సవ్యంగా ముందుకు నడుచుకునే వెళ్ళే కాంబినేషనే 8/8 కాంబినేషన్. కాబట్టి ఇలాంటి జాతకస్తులకు మంచి పేరును నిర్ణయించాలి. పిల్లలకి ఆస్తులు సంపాదించే దానికంటే చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించడం వలన వాళ్ళకి ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లోడికే ఖర్చు పెడతాం, పిల్లోడి ఆలనా పాల గురించే మనం డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాంటి డబ్బులు వాళ్ళు వృధాగా ఖర్చు చేసి వాళ్ళు మనం ఖర్చు పెట్టి అంటే మనం ఖర్చు పెట్టిన దానికి వాళ్ళకు నిరుపయోగంగా మారినట్టయితే ఆ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళ పేరు బలాన్ని సరి చేసుకునే బాధ్యత తల్లిదండ్రులని కూడా నేను మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఇక్కడ ఈ 9:10 ముందు రోజు నుండి ఆశ్లేష నక్షత్రం ఉంది. అదేవిధంగా ఈ యొక్క 8/6 ఇక్కడ 2019/7:40 వరకు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అనేది ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, మరి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు సీతాదేవి. ఈ యొక్క 4 పాదాలు కూడా శాంతి పాదాలుగా మనకు ఇక్కడ చూపెడుతున్నాయి. రాశి కర్కాటక రాశి. ఈ యొక్క రాశికి అధిపతి ఇక్కడ మనకు చంద్రుడు. ఈ యొక్క కర్కాటక రాశి జలతత్వపు రాశి. డీడు డే డో అనే అక్షరాల పేర్లతో వీళ్ళ పేరు నామకరణం చేయడం అనేది కూడా ఎంతో చక్కటి విషయంగా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కొందరికి నామనక్షత్రాల ప్రకారం, నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టాలా, వ్యవహారికంగా పిలిచే పేరు ఎలా ఉండాలి అనేది కూడా నేను పూర్తి పరిశోధన పరిశీలన చేసి మీ పేరు అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి పిల్లల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకి మంచి పేరును పెట్టే బాధ్యత మాత్రం తల్లిదండ్రులు అని కూడా నేను కళాఖండిగా తెలియజేస్తున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.